బాబు లేచినట్టున్నాడు, మళ్ళీ టైం లేస్తారు. ఇంకోటి మీకు కావాలండి? నేను టీ తాగను. మంచి హ్యాబిట్. మా ఫ్రెండ్ సుబ్రహ్మణ్యం ఉండేవాడు బేవర్లో, వాడు అంతే కాఫీలు టీలు తాగడు, విస్కీ తప్ప. వాడు రోజు బేవర్ అంటూ బెజ్ వాడు షటిల్ చేసేవాడు, కానీ ఒక్కరోజు కూడా వాడు బెజవాడలో దిగలేదు. కరెక్ట్గా స్టేషన్ వచ్చే టైంకి పడుకునేవాడు. యాదవా, ట్రైన్ మళ్ళీ రివర్స్లో బేవర్ వచ్చాక లేచేవాడు. మీరు ఎక్కడ దిగాలి? సికింద్రాబాద్లే. అది వెళ్ళిపోయి చాలాసేపు అయిందిగా. వెళ్ళిపోయిందా ఇప్పట్లో బాబు? అయ్యో సికింద్రాబాద్ దాటిపోయింది బాబు. వెళ్ళిపోయిందంటే దూకేసా. తర్వాత నాంపల్లి వస్తుందని తెలీదా? మనకు అనకాపల్లి మాత్రం తెలుసండి. అవును, ఇప్పుడు చిక్కడపల్లికి వెళ్ళాలంటే ఎలా అండి? రెండు దారులు ఉన్నాయి. ఒకటి, ఈ పట్టాలు పట్టుకొని తిన్నగా నడుచుకుంటూ వెళ్తే వెళ్ళిపోవచ్చు. రెండు, బయటకు వెళ్ళి ఆటో ఎక్కితే వెళ్ళిపోవచ్చు. థ్యాంక్స్. ఎవడు సరైన లేడేంటి, అటు అంటాడు ఇటు అంటాడు, ఎటే లేదా? తెలుసా, గడియారం చూడొచ్చు కదా, నన్ను లేపు మరి అడగాల. వద్దునే వెదో జోకులు, వాళ్ళు వచ్చే టైం అయిందే, లే రెమ్మంటుంటే. పెద్దమ్మా ఎలా ఉన్నాను? నీకేంటమ్మా బంగారం? ఏయ్ నీకంటే చిన్నపిల్ల, చూడు ఎలా రెడీ అయిందో, దాన్ని చూసి నేర్చుకోవే. కాసేపు ఆగి నేర్చుకుంటాలే. ఏలే పెద్దమ్మా, అక్కకు నిద్ర వస్తుందంటగా అని ఇష్టార్థం ఏదో నాకు చేయించి. విష్ యు హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఏయ్ లే, లేచి బాత్రూమ్ వెళ్ళు. వెళ్ళు రాక్షసి. లే వెళ్ళమంటుంటే పదమ్మా. అవును, మీరేంటి సూట్ వేసుకున్నారు? ఈ సూట్ నాకు సూట్ అవ్వలేదా? ఈ రోజు మీ కూతురు నిశ్చితార్థం, శుభ్రంగా పంచి కట్టుకోవచ్చు కదా. పంచ మరీ పల్లెటూరు దానిలో మాట్లాడుకో ప్లీజ్. ఓహో, అయితే నేను కూడా ఈ శారీ మార్చేసి చుడీదార్ వేసుకోనా? మోడర్న్ గా ఉంటుంది. దానికంటే జీన్స్ టీ షర్ట్ వేసుకుంటే ఇంకా బెటర్ గా ఉంటుందేమో. చాలా మరీ స్కర్ట్ అవి వేస్తే బాగుంటుందేమో. సిగ్గు లేదండి మీకు, వచ్చిన వాళ్ళకి సరిగా మర్యాదలు జరిగేటట్టు మీరే చూసుకోవాలి. అక్క తామూలం పళ్ళలోకి ఒక పొడి కావాలంట, స్టోర్ రూమ్ లో పెట్టాను చూడు. సరే ఇదిగో, పసుపుతో వినాయకుడి చేసి మందిరం దగ్గర పెట్టు. సరే. అలాగే నందులు కూడా త్వరగా రెడీ చేయి. అలాగే అక్క, త్వరగా వెళ్ళు. సరే. నమస్కారం. నమస్కారం. పసుపు తెప్పిస్తే పూజకి అన్ని రెడీ చేస్తా. పసుపు రావడానికి కొంచెం టైం ఉంది కానీ ఇలా ప్యాక్ రెడీగా ఉందా? ఆట వేసుకుందామా? ఏమాట సెవెన్ ఎక్స్ప్రెస్ గురువు గారు, ముహూర్తానికి ఇంకా టైం ఉందిగా, ఇట్టే అయిపోద్ది. ఏమిటి నా పన? అది ఆడితే కదా తెలిసేది. ఎందుకు బాబు, సంభావన మొత్తం క్షౌరం అయిపోయాక తాంబూలాలు కుదరకపోతే తదిరాన పెట్టుకుంటాను, కానీ మీతో మాత్రం అన్న. మీరు మరీ భయపడుతున్నారు. జాగ్రత్త పడుతున్నాను. లాస్ట్ ఇయర్ మీ ఇంట్లో సత్యనావ్రతం చేయించడానికి వచ్చిన మా బాబాయ్ మీతో పేకాడి చేసిన అప్పులు తీర్చడానికి నాలుగు పెళ్లి చేయించవలసి వచ్చింది. మీ దెబ్బకి మా ఫ్యామిలీలో ఒక్కటి చాలు. ఏంటో బొత్తిగా క్రీడాస్ఫూర్తి లేకుండా పోతుంది జనాలకి. ఏమే ఏంటి, ఒక కప్పు కాఫీ ఇస్తావా? ఇలాంటి టైంలో విసిగిస్తే విడాకులు ఇస్తాను. జాగ్రత్త. ఎంతసేపు ఇస్తానిస్తానని బెదిరించడమే కానీ ఎప్పుడు ఇస్తుందో చెప్పదు. అన్యోన్య దాంపత్యం అన్నమాట. రే బంతి, కాఫీ ఇలా బట్ట ఇలావరా. అందరు ఎక్కువైందేంట్రా? నేను కొంచెం తీపి ఎక్కువ తాగుతాను. అంటే ఇది నువ్వు తాగిన కాఫీయా? అవునండి. మన మొక్క ముందు చెప్పచ్చు కదా, మీరు ఆ మొక్క ముందు అడగచ్చు కదా. ఇక్కడ పెద్ద మనిషి మాట్లాడుతుంటే ఎనిమిది గంటలు వెళ్ళిపోతాడి. పళ్ళు తోముకొచ్చి తింటాను సార్. అంటే నువ్వు పళ్ళు కూడా తోముకోలేదా? బెడ్ కాఫీ. ఎంత? 50 రూపాయలు. 50 రూపీస్. ఏంటయ్యా, అనకాపల్లి నుంచి నాంపల్లి వరకు 150, నాంపల్లి నుంచి చిక్కటపల్లికి 50. అరే ఇవాళ రేపు 50 రూపీస్కి ఏమి వస్తా సార్? నీకేం వస్తుందో తెలియదు కానీ ఎగ్నాడికి మాత్రం హార్ట్ అటాక్ వస్తుంది. ఇదిగో మీరు మరీ టూ మచ్ అండి బాబు, నాకు ఇలాంటివి అంటే సిగ్గు కొంచెం. తక్కువ తక్కువ. ఓ మనం కదా, ఎవరు చూడలేదు కదా. నమస్కారం. 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 నమస్కారం.
ప్రయాణం బాగా జరిగిందా? ఏం ప్రయాణం అండి, బెర్తలు బొత్తిగా సరిపోలేదు, రాత్రి నిద్రపడితే ఒట్టు. బెర్తల సైజు పెంచడం కుదరదు, ఈయన కొంచెం సైజు తగ్గించుకోవాలి. నువ్వు తగ్గించుకోవాలి. అమెరికా నుంచి ఎప్పుడు వచ్చావు బాబు? మొన్న మార్నింగ్ అంకల్. ఓ ఉంటున్నావా? రేపు ఈవినింగ్ వెళ్ళిపోతాను అంకల్. అదేంటండి విశ్చితార్థానికి వచ్చావు, నెల అన్న ఉండకుండా వెళ్ళిపోతే ఎలా? నెల రోజులు ఉంటే ఇంకా వెళ్ళక్కర్లేదు, అన్నట్టుగా ఇక్కడే ఉండిపోవచ్చు. నందు ఏంటి ఇంత లేట్, త్వరగా రా. ఇలా వచ్చేనా? వద్దులే తల్లి, చీర కట్టుకునిరా. ఆ పని మీద ఉన్నాను. నిన్ను నువ్వు కిందకి రాని పని చెప్తా. ప్లీజ్ కమ్. నమస్తే. నమస్కారం. నమస్కారం. మీరు? నేను వెంకీని, శేఖరం గారి అబ్బాయిని. శేఖరం కొడుకు? మరేంటి బయట వాళ్ళు అక్కడ నిలబడిపోయావు? పైన గది చూపించు. ఈ రోజు నా కూతురు నిశ్చితార్థం. అవును మీ నాన్న వస్తానన్నాడు. కుదరలేదు, రాలేకపోయారు. సర్లే, ఈ అడావిడి అయ్యాక మాట్లాడదాం. నువ్వు వెళ్ళు. రండి రండి రండి. సార్ థ్యాంక్ యూ. ఆ సూట్ వేసుకుంది ఎవరు? పెళ్ళికొడుక. అవునండి. చెత్త కొట్టాడే, ఏం చేస్తున్నాడు? అమెరికాలో ఇంజనీర్. మరి మీరు? అనకాపల్లిలో గ్రాడ్యుయేట్. రూమ్ పైనే ఉంది, వెళ్ళండి. ఏంటి అల్లుడు గారు, బోర్ కొడుతున్నా? సరదాగా పూలు గేమేద్దామా? ఇప్పుడా ముహూర్తం పెట్టుకు ఆడడానికి ఏమన్నా నిశ్చితార్థమా? రఫ్ గా రెండు గేమ్లు వేద్దాం, అమ్మాయి వచ్చే లోపు టైం పాస్ కింద. థ్యాంక్స్. మీరు తీసుకుని. థ్యాంక్ యూ సార్. ఆ గారు ప్యాక్ ఏమన్నారు? ఆయన అడుగుడాక లేదు, బయట పడేస్తాను. మీరేం చేస్తుంటారు? ఏం చేయాలో ఆలోచిస్తుంటాను. ఓ, కంగారు పడి ఏదో ఒకటి చేసేయటం నాకు ఇష్టం ఉండదు. మనం ఏం చేసినా నలుగురికి గుర్తుండిపోవాలి, అదే నా పాలసీ. ఓ ఎక్స్క్యూజ్ మీ. ప్రొసీడ్. ఇప్పుడు థ్యాంక్స్ రా, కరెక్ట్ టైం ఫోన్ చేసావు. ఇందాక నుంచి వాడెవడో నవ్విలేస్తున్నాడు రా బాబు. ఫంక్షనా? ఇంకా స్టార్ట్ అవ్వలేదురా. ఏంట్రా అప్పుడే మొదలెట్టేశారా? రేయ్ మరీ మంచిగా తాగినట్టు తాగేయకండి. ఇది అయిపోగానే నేను వచ్చి జాయిన్ అవుతాను. హాయ్, ఇట్స్ మీ. ఈ చీరలో నువ్వు చాలా బాగున్నావు. ఆఫ్ కోర్స్ చీర కట్టుకోకపోయినా కూడా బాగానే ఉంటావనుకో. యునో వన్ థింగ్, భోజనానికి ముందు సూప్ తాగుతారు ఆకలి పెంచడానికి, శోభనానికి ముందు పాలు తాగుతారు మూడ్ పెంచడానికి. మరి ఎంగేజ్మెంట్కి ముందు ఏం చేస్తే బాగుంటుంది? నేను చెప్పనా? ఎస్. ఎక్కడున్నారా? బాత్రూంలో రా. ఇక్కడ వెయిటింగ్ నీకోసం. వస్తున్నాను. నువ్వెవరు? వారెవరు? పెళ్లి కొడుకు. అవ్వా, కిందొక అమ్మాయితో నిశ్చితార్థం, పైన వేరే అమ్మాయితో శోభనం. దారుణం. ఏ, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. పెళ్లి కూతుర్ని నేనే తెలుసా? పక్క కాన్ఫిడెంట్ లాకర్ దే. పెళ్లి కొడుకు బానే ఉన్నాడు గానీ పాపం టేస్ట్ బ్యాడ్ గా ఉంది. అటు చూడండి, కాకి ముక్కు దొండపండ్లాగా వాడి ఫేస్ కి ఆవిడ సెట్ చేశారు. అసలు దేవుడు ఎందుకండి ఇలా తప్పులు చేస్తాడు? తప్పు చేసే దేవుడు కాదు నువ్వు, అది నా పిల్లం. ఇల్లు పెద్ద ట్రాన్స్ఫార్మర్ లాగా ఉంది, ఎవడిని ముట్టుకున్న షాక్ కొడుతుంది. సుజాత ఇంకా రాలేదా? రాలేదండి. కనీసం ఫోన్ చేయొచ్చు కదా. ఏంటి బాబు గారు, ఎవరన్నా రావాలా? మా చెల్లెలు ఇంకా రాలేదు. పోనీ వెయిట్ చేద్దామా? పర్వాలేదు, మనం కానించేద్దాం. అయ్యా, వివాహ ముహూర్తం శ్రావణ శుద్ధ తలియ ఉదయం 5:30 గంటలకి, అంటే 2 నెలల తర్వాత. మావాడికి కూడా స్టేట్స్ వెళ్ళి రావడానికి నెల 15 రోజులు పడుతుందండి. అంటే ఈ ముహూర్తం ఖాయం చేయమంటారా? అలాగే. పిన్నమనేని శ్రీనివాసమూర్తి గారి ఏకైక కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి నందిని మాగంటి అశోక్ గారి ద్వితీయ కుమారుడు చిరంజీవి ప్రసాదకిచ్చి వివాహము చేయి నిశ్చయించి ఇచ్చిపుచ్చుకునే తాంబలాలు. అయ్యా, మీరు తాంబలాలు మార్చుకోండి. హలో. నేను రా సీనుని. ఎరా, మావాడొచ్చాడా? నువ్వు రాలేదే. కుదరలేదురా. ఎప్పుడు రమ్మన్నా ఏదో ఒకటి చెప్తావు. అదే లేదురా, నాకు మాత్రం నేను చూడాలనుండదా?
పెళ్లికి తప్పకుండా వస్తాను కదా. రాకపోతే నిన్ను మర్డర్ చేయడానికి నేను వస్తాను కదా. ఈ కబుర్లకేం గానీ మా వాడిని చూసావుగా, ఏమైనా పనికొస్తాడంటావా? ముందు ఇంటికి వస్తే పనికొస్తాడో లేదో తర్వాత చెప్తాను. అదేంటి, ఇంటికి రాలేదా? ఎక్కడరా, ఈనాడు పేపర్లా పొద్దున్న ఒకసారి కనబడ్డాడు, ఆ తర్వాత ఇప్పటిదాకా అడ్రస్ లేడు. కొంపతీసి మీ వాడికి ఫంక్షన్లు అంటే అలర్జీ ఏమైనా ఉందా? నువ్వేం టెన్షన్ పడకరా, ఇప్పుడు 12 అయింది కదా, ఇంకో పావు గంటలో వచ్చేస్తాడు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? సింపుల్, వాడు రోజు సెకండ్ షో సినిమాకి వెళ్తాడరా. రోజు సెకండ్ షోకా? అంత ఆశ్చర్యపడకరా, వాడికి ఇంకా చాలా మంచి అలవాట్లు ఉన్నాయి, అవన్నీ వివరంగా ఉత్తరం రాస్తాను. నువ్వు హ్యాపీగా పడుకో. ఆగాగు, మీ వాడు వచ్చినట్టున్నాడరా. ఓసారి పిలు, మాట్లాడతాను. ఏం మాట్లాడతావు? సినిమా ఎలా ఉందని అడుగుతావా? అది కాదురా. నువ్వు పెట్టాయి, నేను మాట్లాడతాను. ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? శివాలయంలో హరికథలు చెప్తున్నారంటే వెళ్ళి అదంత ఇంట్రెస్టింగ్ లేదని పక్క థియేటర్లో ప్రేమించుకున్నారు ఆ సినిమాకి వెళ్ళాను. వాడు రా అని పిలిస్తే సిగ్గు లేకుండా వెళ్ళిపోవడమేనా? అక్కడేమో మీ నాన్న కంప్యూటర్ నేర్పించాలి, మా వాడిని ఫారెన్ పంపించాలి అంటుంటాడు. నువ్వు ఇక్కడ ప్రేమించుకుందావురా, పారిపోదావురా, ఇలాంటి సినిమాలు చూస్తూ ఉంటు. ఇంతకీ ఏమొచ్చు మనకి? ఏతొచ్చు సార్. ఈత సార్, స్విమ్మింగ్. అది కాక మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ సార్. మ్యూజిక్? హార్మోనియం మృదంగం వాయిస్తానండి. ఇక్కడి గానీ తెచ్చావా? లేదు సార్. థ్యాంక్స్. ఇంకా బొమ్మలేస్తానండి. ఎక్కడ, రోడ్ల మీద, బోర్డుల మీద? పేపర్ మీద అండి. బ్రతకడానికి ఏం వచ్చు అని అడుగుతున్నాను. బిఏ చేశానండి. ఎన్నేళ్ళు? ఓ, త్వరగానే అయిపోయిందే. లాస్ట్ ఇయర్ కష్టపడి చదివానండి. సరే, మీ నాన్న నీకేదైనా ఉద్యోగం చూడమన్నాడు, వారం రోజులు ఏదో ఒకటి సెట్ చేద్దాం. నువ్వు వెళ్ళి బోన్ చేసి పడుకో. బంతి, ఇతనికి రేపు మార్నింగ్ అవుట్ హౌస్ చూపించు. అవుట్ హౌస్ ఎందుకు సార్? బయట ఎక్కడైనా అవుట్ హౌస్ సౌకర్యంగానే ఉంటుంది సార్. సౌకర్యంగా లేకపోయినా అక్కడే ఉంటాను. అబ్బు, బ్యాగులు బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడాడు అయ్యగారి. సారి, అనవసరంగా లైట్లు ఫ్యాన్లు వేయటం కూడా అయ్యగారికి నచ్చుతా. కిటికీలు తెరవడం అయ్యగారికి నచ్చుతుందా? నాకు నచ్చదు. ఓహో, అయ్యగారికి నీట్నెస్ అన్న, డిసిప్లిన్ అన్న ప్రాణం. మీకు అనుమంతుడు తెలుసా? గుళ్ళో జోటమేనండి, బయట పెద్ద పరిచయం లేదు. ఈ ఇంట్లో నేను అదే టైప్. అయ్యగారు రాముడు అయితే అమ్మగారు సీత, అందుకే ఇంటికి అయోధ్య అని పేరు పెట్టారు. అవుట్ హౌస్ పేరు లంక. జోకా? సారీ, ఊరికే ఎర్రబస్ ఎక్కువ వచ్చేస్తా. సిగరెట్లు మందు లాంటి అలవాట్లు ఏమైనా ఉంటే మానేసుకోండి, అలాంటి ఇంట్లో కుదరవు. అది మటుకు నేను బయటకు వెళ్ళిన తర్వాత తలుపులేసి ఇప్పుకోండి. మీరు బయటకు వెళ్తే తలుపులేసుకుంటా. ఇదో పెద్ద తాజ్మహల్, టూరిస్టులకు రూల్స్ పెట్టినట్టు పెడతారు. లైట్లు వేయకూడదు, కిటికీలు తీయకూడదు, నుంచోకూడదు, పడుకోకూడదు. ఇంకెందుకు పక్కన నుంచి ఫోటోలు తీసుకోవడానిక? ఈ బంతిగా టూ మచ్ చేస్తున్నాడు. రే బంతి, వస్తున్నా ఉంటారా, నీ టైం అయిపోయింది, ఉండు. అబ్బే లేదండి, రండి. నీకు ఇక్కడంతా బాగానే ఉంది కదా? బాగుందండి. నిన్నంతా నిస్తార్థం హడావుల్లో పడి నువ్వు ఉన్నావో తిన్నావో కూడా పట్టించుకోలేదయ్యా. ఏమనుకోకే, ఆ స్వీట్స్ నీకోసం తీసుకొచ్చాను, తీసుకో. మీ నాన్న ఇంకా సిగరెట్లు కాలుస్తున్నాడా? ఎక్కడ మంటారంటి, నేను అప్పటికీ చెప్తూనే ఉంటాను సిగరెట్లు తాగితే బనవరాదు నాన్న, దగ్గొస్తుంది అని. వింటేగా, మీ అమ్మ ఉంటే కంట్రోల్ చేసేది. ఆవిడ పోయాక మీ నాన్నకు చాలా మంది చెప్పారు మళ్ళీ పెళ్లి చేసుకోమని. పెళ్లి చేసుకుంటే నాకు భార్యను తెచ్చుకోగలను కానీ వీడికి తల్లిని తీసుకురాగలనమ్మా అనేవాడు. నువ్వు చాలా అదృష్టవంతుడివి, అలాంటి తండ్రి అందరికీ దొరకడు, అలాంటి స్నేహితుడు ఎవరికీ దొరకడు. మీ నాన్నే లేకపోతే ఆయన ఇక్కడికి వచ్చి ఉండేవారే కాదు. ఓ రకంగా మేము అనుభవిస్తున్న ఐశ్వర్యం అంతటికీ కారణం మీ నాన్నే. మాకెంత చేసినా ఏనాడు ఆయన ఇంట్లో విస్తర వేయలేదు. పోనీలే, అన్నయ్యకి వండి పెట్టలేకపోయినా కనీసం నీకైనా పెట్టే అదృష్టం దక్కింది. ఇంతకీ అవి ఎలా ఉన్నాయో చెప్పలేదు. మా అమ్మ గుర్తొచ్చిందండి. ఒకసారి ఆ దరిద్రముఖి కింద పడేస్తారా? ఎందుకు? ఈవేళ శ్రావణ శుక్రవారం అయితే మీ కాళ్ళకి దండం పెట్టాలి. పిచ్చిదాన, కాళ్ళకి దండం పెట్టుకోవడానికి చేతుల ముక్కలు పడేయడం ఎందుకు? ఇదిగో కాళ్ళు, పిచ్చలవిడిగా పెట్టుకో.
మీరు ఇలాంటి ఎదక్కని చెప్పారంటే ఏ కథ తీసుకొచ్చి కాళ్ళు నరికి వెళ్ళిపోతాను. ఆ తర్వాత మీరు విచ్చలవిడిగా పేకాడుకోవచ్చు చేతులతో. నువ్వు అలాంటి వైలెంట్ డిసిషన్ తీసుకోకు. ఇవిగో కాళ్ళు, ఇవిగో అక్షింతలు. చంటి, నువ్వు ఖాళీయేనా? ఒక్క నిమిషం వదరా, కాళ్ళు కొంచెం బిజీగా ఉన్నాయి. ఇప్పుడు చెప్పు. ఈ డబ్బు తీసుకెళ్లి కళ్యాణ మండపం బుక్ చేయి. అసలే సీజన్ కదా, లేట్ అయితే దొరకదు. అలాగే చాలు బాబు. ఆప్ ఏమండి, ఏమనుకోకపోతే ఈ సర్కిల్ కొంచెం లోపల పెడతారా? నేను మిగతా సర్కిల్ తెస్తాను. సరే. సార్ సార్ ఎరా, అన్ని ఒకేసారి ఎందుకురా మోసుకురావడం? పర్లేదు అమ్మగారు. ఏంటో, వీడికి పని తప్ప వేరే ధ్యాస ఉండదు. బండ వెధవ పోనీ, అవుట్ హౌస్ లో ఉండే కుర్రాడు సాయం చేయమని పోయావా? ఆయన కూడా సాయం చేస్తున్నారండి. అక్కడే నిలబడిపోయేవే రా. పాపం బాగా అలసిపోయినట్టున్నావు, కూర్చో. ఇందాక ఏం చెప్తున్నాను? పిండి వంటలు. పిండి వంటలు ఒక ఐదారు రకాలైన ఉండాలయ్యా. మస్ట్ అండ్ షుడ్ గా జిలేబీ ఉండాలి. స్వీట్లు చేసేటప్పుడు ఇది మాత్రం అక్కడ ఉండకూడదు. అది కూడా రాయండి, రాయండి. ఊరగాయలు మర్చిపోయేవే. నువ్వేం కంగారు పడకక్క, ముక్కలు ఆయన కొడతారు. ఏంటి, పేక ముక్కల కాదు, మా ఆడికే ముక్కలు. ఇలాంటి విషయాలు మనం డ్రాప్. మీ ముగ్గురు పెళ్ళాల తర్వాత కొట్టుకుందరు గాని, ముందు నువ్వు రాయవయ్యా. నాకు అసలే టెన్షన్ పెరిగిపోతుంది. ఎందుకు వదిన టెన్షన్? ఇల్లు కట్టాలంటే ఇటుకలు మనం మొయ్యాలా, కూలోళ్ళు మోస్తారు. అలాగే పెళ్లి చేయాలంటే పచ్చళ్ళు మనం పట్టాలా, కాంట్రాక్ట్ ఇచ్చేస్తే వాళ్లే పడతారు. వాళ్ళెవరు? మ్యారేజ్ కాంట్రాక్టర్స్. ఇల్లు మనం చూపిస్తే షామియానా వాళ్ళు వేస్తారు, బిల్లు మనం కడితే వంటలు వాళ్ళు చేస్తారు, మగ పెళ్లి వారిని మనం చూపిస్తే మర్యాదలు వాళ్ళు చేస్తారు, ముహూర్తం మనం చెప్తే ముత్తైదువులు వాళ్లే సప్లై చేస్తారు, గేటు దగ్గర పువ్వులు ఇవ్వడానికి, పన్నీరు తలడానికి 16-18 ఇయర్స్ గర్ల్స్ కూడా వాళ్లే అరేంజ్ చేస్తారు. మనం చేయాల్సిందల్లా పట్టుబట్టలు కట్టుకుని ఫోటోలు దిగటం. కనీసం అక్షింతలైనా వేసే ఛాన్స్ ఇస్తాడా, లేకపోతే ఆడే వేసేస్తాడా? ఊరుకోరా తంటి, ఇది బాగుందయ్యా. నువ్వేమంటావే? బానే ఉందక్క. ఏంటి వీంకి వెళ్ళిపోతున్నావు, నీకు నచ్చలేదా? ఇది నచ్చనోడు ఈ భూప్రపంచంలో ఎక్కడ ఉండడుదా? నాకు నచ్చలేదండి. నచ్చలేదా? అర్థమై ఉండదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందండి? ప్లాస్టిక్ కుర్చీలు, పేపర్ ప్లేట్లు, షామయానాలు, కిరాయికి మొత్తైదవులు, ఇంతే కదా. అంటే టేక్ కుర్చీలు, రెండు కంచాలు పెట్టాలా? అక్కర్లేదండి. తాటాకులతో పందిరి వేయాలి, మావుడాకులతో తోరణాలు కట్టాలి, అరిటాకుల్లో భోజనాలు పెట్టాలి. అది పెళ్ళంటే. పెళ్ళంటే సందడు ఉండాలంటి. ఇంటి నిండా చుట్టాలు, ఒంటి నిండా నగలు, చేతి నిండా పనులు. ఇంట్లో ఈవిడొచ్చి మీ పేరేంటండి? పద్మ. బాగుంది. పద్మ గారు వచ్చి అక్క పెళ్లి చీర ఎక్కడా అంటారు. ఆ మాటే మీరు చెప్తారు. ఇంట్లో గురువు గారు, చంటి, చంటి గారు వచ్చి వదిన మండపంలో వెయ్యి కుర్చీ సరిపోతాయా, ఇంకో 500 ఎక్స్ట్రా వేయించమంటావా అంటారు. మీరేమో ఓ పక్కన ఫోన్ లో కావాల్సిన వాళ్ళు ముందే రమ్మంటారు. అప్పటికే చుట్టాలు చూసారా, మాటల్లోనే వచ్చేసారు. రండి రండి, కూర్చోండి. ప్లీజ్ ప్లీజ్ సార్. ఏంట అలా చూస్తూ నిలబడ్డావు? వచ్చిన వాళ్ళకి టీ కాఫీ కూల్ డ్రింక్స్ లేవా, వెళ్ళి తీసుకురా అని మీరు వాడు తింటారు. ఈలో పద్మ గారు వచ్చి అక్క పెళ్లికి నేను వడ్డాను పెట్టుకుంటే ప్రేమకి వయసు లేదు. నిన్ను అడిగాను చూడు, నాకు బుద్ధి లేదు. నేను ఇప్పుడు నవ్వకూడదు, కోప్పడాలి. ఎందుకు? నువ్వు నా ఎంగేజ్మెంట్ కి రానందుకు. ఐమ్ సారీ నందు, నేను రావడానికి మాక్సిమం ట్రై చేశాను, కానీ మా గ్రాండ్ మదర్ కి ఒంట్లో బాగాలేదు. చావు బతుకులో ఉందంటే వెళ్ళక తప్పలేదు. అరే ఏమైంది? బాడ్లక్ పోయిందా? పోతే గుడ్ల కంటాను కదా, మళ్ళీ బతికింది. ఈసారి నీ పెళ్లి టైంకి టెన్షన్ పెడుతుందేమోనని డౌటే. ఇంకేంటి కబుర్లు? ఏం కబుర్లే, లైఫ్ చాలా బోర్గా ఉంది. ఎటైనా వెళ్ళిపోవాలనిపిస్తోంది. నీ ఫిగర్ కి ఫిలాసఫీ మాట్లాడడం మ్యాచ్ అవ్వదే. నీకేంటమ్మా, ఎంగేజ్ లోనే ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఎన్నైనా చెప్తావు. నీకేమైనా ఏజ్ అయిపోయిందా? వేస్ట్ అయిపోతుంది, తొందరగా పెళ్లి చేసుకుంటే ఒక పని అయిపోతుంది కదా.
పెళ్లి తప్ప ఇంకే అంబిషన్స్ లేవా నీకు? నిజానికి పెళ్లి పెద్దవాళ్ళ కోసం చేసుకోవడమే. అసలు నా అంబిషన్ అయితే డైరెక్ట్ గా ఫస్ట్ నైటే ఏంటి బంతి చికెన్ అట్టున్నావు? ఈ మధ్య కొంచెం పని చేస్తున్నట్లే. ఊరుకోండి, నిజమనుకుంటారు. ఏంటతను అంత కష్టపడుతున్నాడు? ఒళ్ళు నొప్పులేమో. ఎవరతను? మా డాడీకి తెలిసిన వాళ్లే, కొంచెం ఎక్స్ట్రా ఎక్కువ. బాడీ చాలా బాగుంది, బయోడేటా చాలా చండాలిగా ఉంటుంది. థ్యాంక్స్ బంతి. అక్క నాకు డౌట్, ఏంటి అతను ఎందుకు బయటకు వచ్చినట్టు, మళ్ళీ ఎందుకు లోపలికి వెళ్ళినట్టు? కొవ్వెక్కి బంతి, బంతి తను ఎక్సర్సైజ్ చేసుకోవాలంటే లోపలికి చేసుకోమని చెప్పు. అంతేగాని నా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇలా ఎగ్జిబిషన్ పెట్టొద్దని చెప్పు. కొంచెం స్ట్రాంగ్ గా చెప్పమంటారా? బాగా. ఇంకా మీరు రిలాక్స్ అయిపోండి, నేను చూసుకుంటాను.